हाय अंडी अंदर की वेलकम टू आवर चैनल राउडी किड्स। ई रोजु मन चैनल्लो एंतो विशिष्टमैन जगन्नाथुनि रथं गुरिंचि तेलुसुकुंदामंडि। जगन्नाथ रथयात्र कदा इवाळ, अंदुके ई रोजु अप्लोड चेयडं कोसमे इन्नि रोजुलु ई वीडियोनु आपानु नेनु। మనం జగన్నాథ రథయాత్ర ఎలా జరుగుతుంది ఏంటి, చాలామంది వెళ్తారు, తెలుసుకుంటారు, చూస్తారు, కానీ రథం ఎలా తయారు చేస్తారు, ఏ వుడ్తో తయారు చేస్తారు, అవన్నీ కూడా చూద్దాం. ఈ జగన్నాథుని రథాన్ని గుడి ముందే చేస్తారండి. చూసారు కదా రథకళ అని చెప్పి దానికి అంటూ ఒక ప్లేస్ని పెట్టుకొని అక్కడే కూర్చొని ఎంతోమంది ఓన్లీ మిషన్స్ ఏమీ లేకుండా హ్యాండ్మేడ్గా రథాన్ని చేస్తారంట. ఈ రథానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే దీనికి వాడే కలప ఒకటి మాత్రమే వాడతారంట, వేరే ఏది వాడరంటండి. రథయాత్రకి 60 రోజుల ముందే రథానికి కావలసిన చెక్క ఎక్కడ దొరుకుతుంది ఏంటో సేకరించి దానికి పూజారులు ప్రత్యేకమైన పూజలు చేసి దాన్ని మొత్తం తీసుకొచ్చి రథం తయారీని మాత్రం అక్షయ తృతీయ రోజు మాత్రమే స్టార్ట్ చేస్తారంటండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అండి, సుభద్రాదేవికి, జగన్నాథునికి, బలభద్రునికి ముగ్గురికి మూడు ప్రత్యేకంగా సపరేట్గా మూడు రథాలని చేస్తారంట. ఒకటి కాదు, జగన్నాథునికి ఎక్కువ కలప వాడతారు, తర్వాత బలభద్రునికి తర్వాత వాడతారు, తర్వాత సుభద్రాదేవికి తక్కువ వాడతారన్నమాట. అలా మూడు రథాలు మూడు హ్యాండ్మేడ్గానే 60 రోజులు ముందుగానే స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు ఇది ఈ రథాన్ని ఎలా చేస్తారు, ఏ కలపతో చేస్తారు అంటే వేప కలపతో చేస్తారంటండి. అన్నిటితోనూ చేయరంట. వేప అది కూడా మనం వాడే వేప కాదు, అడవిలో దొరుకుతుంది కదా పెద్ద వేప అంటారు కదా, దాంతో చేస్తారంట ప్రత్యేకంగా. ఇలా పూర్తయిన రథానికి రంగులు వేసి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత రథయాత్రకి 2 రోజుల ముందు తీసుకువెళ్ళి ఆలయ ప్రాంగణంలో తూర్పు దిశగా పెడతారంట. అలా పెట్టిన ఆ రథాలని పూరి మహారాజు వచ్చి బంగారు చీపురుతో ఊడుస్తారు, రథాన్ని రథయాత్రకు సిద్ధం చేస్తారు అని అక్కడ వాళ్ళ నమ్మకం. అలా సిద్ధమైన రథంలో ముగ్గురు మూర్తుల్ని కోలాహలంగా తీసుకొచ్చి ఆ రథంలో కూర్చోబెట్టడంతో రథయాత్ర ప్రారంభమవుతుందంట. ఇక్కడ ఇలా రథయాత్ర స్టార్ట్ అయిపోవడానికి 10 రోజుల నుంచి 12 రోజులు టైం పడుతుంది. 12 రోజుల ఈ టైంలో సుభద్రాదేవి, బలభద్రుడు, జగన్నాథుడు ముగ్గురు కలిసి 2 దేవాలయాలని సందర్శిస్తారంట. అందులో ఒకటి గుండిచాదేవి దేవాలయం అండ్ 2వ దేవాలయం వచ్చేసి అర్ధాసిని దేవాలయం. అర్ధాసిని దేవాలయం దగ్గర జగన్నాథుడు మాత్రం ఆగి తనకు కావాల్సిన తీయటి ప్రసాదాలను తీసుకొని బయలుదేరతారంట. ఇక్కడ గుండిచాదేవి దేవాలయం దగ్గర ఒక విశేషమైన జరుగుతుందండి. ఏంటంటే లక్ష్మీదేవిని తనతో పాటు లోపలికి పిలవలేదన్న కోపంతో లక్ష్మీదేవి జగన్నాథుని రథాన్ని పాడు చేస్తుందంట. ఇలా వాళ్ళ యాత్రని ముగ్గురు పూర్తి చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వస్తారంట. అలా దేవాలయంలో ముగ్గురు మూర్తుల్ని ప్రతిష్ఠించిన తర్వాత నార్మల్గా మళ్ళీ యథావిధిగా ఎప్పటిలాగానే పూజలు నిర్వహిస్తారు. మీ అందరూ ఈ వీడియోలో చాలా విశేషాలు తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు. అలాగే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.